బైబిల్ చెప్తుంది నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. నీ తండ్రి శిక్షను నువ్వు తృణీకరించొద్దు. శిక్షించకుండా ఒక తండ్రి ఉన్నాడంటే అతడు మంచి తండ్రి కాదు. గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ప్రేమిస్తున్నానని చెప్పి గారాభమే చేస్తూ ఆ బిడ్డను క్రమపరచకపోతే ఆ తండ్రి సరైన తండ్రి కాదు. తండ్రి అయిన తర్వాత నీ యొక్క జీవితం, నీ ప్రవర్తన, నీ మాటలు నీ బిడ్డల మీద చాలా ప్రభావితమవుతాయని, నీవెలా ఉంటావో నీకు తెలియకుండానే నీ ప్రభావం నీ పిల్లల మీదకి వస్తుందని గుర్తించి నీ బిడ్డలు బాగుండాలని, నా బిడ్డలు గొప్పవారు అవ్వాలని, నా బిడ్డలు దేవుని చేత దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఆశించిన వారు మొదట మీ జీవితాన్ని సరిచేసుకోవాలి. నువ్వు పెళ్లి కాకముందు ఎలా జీవించావో, నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నీ కుటుంబ జీవితంలో ఎలాంటి బాధ్యత తీసుకున్నావో, కానీ ఒకసారి నీవు తండ్రి అవుతున్నావని తెలిసిన తరువాత నీ జీవితం చాలా ప్రభావితమవుతుంది నీ ఇంటికి అంతటికి అన్నది గుర్తించాలి. తండ్రి బిడ్డలను ప్రేమించినప్పుడు శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఆ గద్దింపుకు మీరు విసుకొద్దు. ఆ గద్దింపును, ఆ శిక్షను మీరు తృణీకరించొద్దు. మీరు అలాగూ ఆయన శిక్షను తృణీకరించిన వారైతే మీరు దుర్బీజులే గాని కుమారులు కారు. ఇవాళ తండ్రులకి ఒక హెచ్చరిక, ఈ తండ్రుల రోజున నువ్వు సరైన తండ్రిగా ఉండాలంటే ఒక్క తండ్రి ఉన్నాడు మనందరికీ చూడటానికి, ఎవరైనా పరలోకపు తండ్రి. లోకంలో ఏ తండ్రిని చూసినా పర్ఫెక్షన్ తండ్రి అని చెప్పలేం, కానీ మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మీరును పరిపూర్ణుడై ఉండండి అని సవాలుగా చెప్పగలిగిన తండ్రి మన పరలోకపు తండ్రి. ఒక వ్యక్తి ఎలాగో పరలోకంతో సహవాసం చేసి బ్రతకాలి, ఎలాగో తండ్రి చిత్తం చెయ్యాలని ఆ తండ్రి కుమారుడిగా వచ్చి యేసు ప్రభువుగా వచ్చి మనకు మాదిరి చూపించాడు. యేసు ప్రభు ఒక మంచి కుమారుడిగా ఉన్నాడు, ఒక మంచి తండ్రిని చూపిస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ చదివే వాళ్ళు తమ బిడ్డలను దేవుని కృపలో, దేవుని చిత్తములో, దేవుని శిక్షలో, ప్రభు బోధలో వారిని పెంచి గొప్ప చేయగలుగుతారు, దేవుని ప్రణాళికలను నెరవేర్చగలుగుతారు.